నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఎన్ఏబిహెచ్ గుర్తింపుతో ఆయుర్వేద వైద్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా? మరి ఎలాంటి వ్యాధులకు ఆయుర్వేదంలో హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది? ఇలాంటి వివరాలు తెలియజేయడానికి శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి అండ్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే జీకే రెడ్డి గారు అండ్ లక్ష్మీ ప్రసాద్ గారు. లక్ష్మీ ప్రసాద్ గారు, ఎన్ఏబిహెచ్ గుర్తింపుతో ఆయుర్వేద వైద్యంలో ఏ డిసీజెస్కి వర్తిస్తుంది ఈ ఎన్ఏబిహెచ్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, ఎన్ఏబిహెచ్ అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు. ఎన్ఏబిహెచ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఈ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అని ఉంటుందండి హాస్పిటల్స్ అన్నిటికీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ సినారియాలో మొత్తం అందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా అవేర్నెస్ పెరిగింది, మొత్తం లక్షలాది మంది ప్రజలు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్పొరేట్ సెక్టర్స్ అలాగే ఈ ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ ఉన్నటువంటి హాస్పిటల్స్లో మాత్రమే ఆ యొక్క ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అనేది అందుబాటులో రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మనం అలపర్తిలో చూస్తున్నట్టు సేమ్ అలాంటి స్టాండర్డ్స్తో మనము ఈ ఎన్ఏబిహెచ్ గుర్తింపు తీసుకుంటాం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే అన్ని రకాల ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ వాళ్ళకు కూడా ఆయుర్వేదానికి సంబంధించినంత వరకు కొంత పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆయుష్ సిస్టమ్స్కి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో ఒక పర్సంటేజ్ ఇవ్వటం, 25% ఇవ్వడం జరిగింది. సో ఈ 25% ఈ పేషెంట్ యూటిలైజ్ చేసుకునేలాగా, మన హాస్పిటల్లో ఉపయోగించుకునేలాగా, ఆ కార్డు ఉపయోగపడేలాగా మనకి ఆ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఈ రకమైనటువంటి గుర్తింపు అనేది భారతదేశంలోనే మొత్తం మీద కేవలం 38 హాస్పిటల్సే ఉన్నాయి మొత్తం టోటల్ ఇండియాలో. ఈ రకంగా ఆయుర్వేద ఫెసిలిటీస్కి క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అందించేటువంటి సంస్థలు కేవలం 36-37 ఉన్నాయి. అంటే జనరల్లీ ఆయుర్వేదానికి ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ. అంటే ఈ స్టాండర్డ్స్ ఇలా మెయింటైన్ చేయాలన్నా కూడా కొంచెం దానికి తగ్గ టెక్నికల్ టీమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో అది అందరితో కొంచెం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి దీని మీద అవేర్నెస్ పెరగటం, సో ఈ రకంగా ఈ రకమైన గుర్తింపుల ద్వారా ఆయుర్వేదంలో క్వాలిటీ సర్వీస్ అనేది పబ్లిక్లోకి ఇప్పుడు ఎక్కువగా తీసుకురావడానికి మా సంస్థతో పాటు చాలా సంస్థలు కూడా వస్తున్నాయి. సో అందరికన్నా ముందుగా మాకు రావడం జరిగింది ఈ నేషనల్ అక్రిడేషన్ అనేది. కంగ్రాట్స్ అండి జీకే రెడ్డి గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎన్ని రోజులు అయింది మీకు ఇది వచ్చి? ఒక 15 డేస్ బ్యాక్ సర్టిఫికేషన్ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా 1 ఇయర్ నుంచి దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది. టీం మొత్తం కూడా ఈ టెక్నిక్ వీటికి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ వాటి కొన్ని నామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం మీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగినట్టుగా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్, అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ అసెస్మెంట్ అని ఉంటుంది. అది అయిపోయిన తర్వాతనే మనకి కమిటీలో మొత్తం కూడా మన అసెస్మెంట్ మొత్తం కమిటీలో చర్చించిన తర్వాతనే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండర్లో జరుగుతుంది, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అని వాళ్ళు దానికి అక్రిడేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో బోత్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్గా చెప్పుకోవచ్చు. ఓకే, శ్రీ విశిష్ట ఫస్ట్ హాస్పిటల్. మరి ఏ డిసీజెస్కి ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందంటారు? సో యూజువల్గా ఇన్సూరెన్స్ ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడు మనకి ముందు నుంచి కూడా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ రీఎంబర్స్ ఫెసిలిటీ అనేది శ్రీ విశిష్టలో ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిలో డిసీజ్ పరంగా చెప్పాలంటే స్పైనల్ డిసీజెస్, పర్టికులర్గా మనకి లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, అట్లాగే మనకి ఈ ఐబిఎస్కి సంబంధించి కానివ్వండి, దెన్ మళ్ళా ఈ జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్ వీటికి సంబంధించి, దెన్ పైల్స్, ఫిషర్ ఫిస్ట్లా వీటికి సంబంధించి, అట్లాగే ఈ పెరాలసిస్ కొన్ని లిమిటెడ్ వీటిల్లో మనకి ముందు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఏబిహెచ్ దీంట్లో ఏమవుతుందంటే స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఇంకొద్దిగా ఎలాబొరేటెడ్గా పెంచడం జరిగింది మన హాస్పిటల్లో. సర్వీసెస్ పరంగా వాటన్నిటికీ అక్రిడేషన్ రావడం జరిగింది కాబట్టి ఆ డిసీజెస్ అన్నిటికీ కూడా దాదాపుగా మనకి. ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ రెండు విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఇన్సూరెన్స్ పరంగా హాస్పిటల్ పరంగా ఏ వ్యాధులకు రావడానికి అవకాశం ఉందనేది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ప్రజల అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ఏదైతే పాలసీ తీసుకుంటారో ఆ పాలసీలో వాళ్ళకి ఏ డిసీజులు అవకాశం ఉంది, ఆయుష్ ట్రీట్మెంట్స్ అనేది కూడా వాళ్ళు ముందుగానే పాలసీ గురించి తెలుసుకొని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఆయుష్ ట్రీట్మెంట్స్కి ఉంది అని చెప్పి అనుకుంటారు, కానీ కొన్ని స్లాబ్ ఉంటాయి, ఇవి ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అట్లా అని, వాటికి సంబంధించి పూర్తిగా అవేర్నెస్ అనేది ప్రజల్లో రావడం చాలా అవసరం. ఓకే అండి, లక్ష్మీ ప్రసాద్ గారు, టర్మ్స్ అనేది ఏముంటాయి ఈ పాలసీకి అసలు? యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్ సిస్టమ్స్ కూడా ఆ ఇన్సూరెన్స్లో కవరేజ్ అవుతున్నాయా లేదా అనేది పబ్లిక్ అడిగి అప్పుడు ఆ పాలసీని, హెల్త్ పాలసీని వాళ్ళు తీసుకుంటే ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ అంటే అన్ని రకాల సిస్టమ్స్ని ఆ పేషెంట్ ఉపయోగించుకోవచ్చు. ఓన్లీ అలోపతి అని కాకుండా ఆయుర్వేదిక్ కానీ, యునానీ, అలాగే సిద్ధ, న్యాచురోపతి వీటికి కూడా ఇప్పుడు ఈ ఎన్ఏబిహెచ్ అండర్లోకి వచ్చినాయి. కానీ ఎవరు అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. కానీ ఆ స్టాండర్డ్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి ఉంది, దాన్ని ఫాలో అవటానికి కొంచెం
టెక్నికల్ టీమ్ కావాలి, ఎక్స్ట్రాడినరీ దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎన్ఐవిహెచ్ అనేది ఉపయోగం ఎందుకంటే దానిలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వాలిటీ సర్వీస్తో పేషెంట్ కేర్ ఎలా ఇస్తాము, అట్ ద సేమ్ టైం మా దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా అంతే స్టాండర్డ్స్తో వాళ్ళని మేము జాగ్రత్త చూస్తున్నామా లేదా. అంటే ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్కి అసలు సంబంధం ఉండదు ఎన్ఐబిహెచ్ యొక్క అక్రిడేషన్ అంటే. అక్కడ క్వాలిటీ సర్వీసెస్ ఆ హాస్పిటల్ ఏ స్థాయిలో ఇస్తున్నారు, అక్కడ థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే థ్రెట్స్ ఏం లేకుండా ఉన్నాయా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ప్రాపర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, వీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అథెంటిక్గా మనకి ఏదైతే ఎన్ఐబిహెచ్ స్టాండర్డ్స్ ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, దానికి తగ్గ ప్రూఫ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా. సో ఈ స్థాయిలో ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని దాదాపు మేము ఈ రికార్డ్స్ కూడా దాదాపు మేము 15 to 20 ఇయర్స్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. రవీంద్రనాథ్ గారు నమస్తే అండి. చెప్పండి రవీంద్రనాథ్ గారు. హలో. హలో సార్. హలో. హలో రవీంద్రనాథ్ గారు. మేడం చెప్పండి, ఎన్ఐబిహెచ్ గుర్తింపు ఆయుర్వేదానికి కూడా ఇప్పుడు వర్తిస్తుంది, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేడం, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటగా ఎన్ఐబిహెచ్ వచ్చినటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ శ్రీ విశిష్ట అని చెప్పొచ్చు. అది కూడా నేను రీసెంట్ గా చూశాను అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. అండ్ ఇంతకుముందు ఆయుర్వేదిక్ మన ఇండియన్ హిస్టరీ కల్చర్ లోంచి పుట్టినైనా కూడా దానికంత ఆదరణ లేకుండా ఉండింది. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక మంచి స్టేట్మెంట్ ఏమని చెప్పచ్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దానికి వర్తిస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ మనం సమ్ ఇన్సూర్డ్ ఒక 1 లక్ష రూపాయలు మనకు సమ్ ఇన్సూర్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో 20 to 25% ఏదైనా ఆయుర్వేదిక్ కూడా వర్తిస్తుంది. అది కూడా ఇలా ఇటువంటి ఎన్ఐబిహెచ్ ఉన్న హాస్పిటల్స్ కే ఇస్తారు. లక్కీగా అది మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం నిజంగా సంతోషపడాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మన ఒక శ్రీ విశిష్ట గురించి ఒక ఏవి చూద్దాం అండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటి ఎన్ఐబిహెచ్ గుర్తింపు పొందిన ఆయుర్వేద హాస్పిటల్ మన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. పంచేంద్రియాలతో పాటు మన శరీరం, ఆత్మ, మనసు ఇవన్నీ కలిసి ఉంటేనే దాన్ని ఆయువు అంటాం. ఆయువు గురించి తెలుసుకోవడమే ఆయుర్వేదం అంటారు మహర్షులు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని మొట్టమొదటగా ఆయుర్వేదం ద్వారా అందించిన ఘనత మన భారతదేశానిది. ఆకుల నుండి, మూలికల నుండి శాస్త్రీయంగా మందులను తయారు చేసుకుని అందరినీ ఆరోగ్యంగా ఉంచడమే ధ్యేయంగా పెట్టుకుంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. ఆయుర్వేదంలో విశేషమైన అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ విశిష్టమైన ఆయుర్వేద ప్రమాణాలతో శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదను నెలకొల్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించడమే మా ఉద్దేశం. వ్యాధికి చికిత్సతో పాటుగా సమస్యపై అవగాహన కల్పిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచడమే శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో కాలంతో పాటు పయనిస్తున్న మనిషి తన ప్రాణానికి పుంచి ఉన్న తనలోని ముప్పును పసిగట్టలేకపోతున్నాడు. ఎలా అంటే మారుతున్న కాలంలో పెరుగుతున్న సమస్యలు, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటి ఎన్నో నొప్పులను మటమాయం చేసే శక్తి ఒక్క ఆయుర్వేదానికి ఉంది. ఎలాంటి ఆపరేషన్ లేకుండా అనారోగ్యాన్ని దూరం చేసే ఒకే ఒక్క చోటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. విశేష అనుభవం కలిగిన డాక్టర్ జీకే రెడ్డి గారు అందించిన సేవలు వారి మాటల్లోనే విందాం. నేను డాక్టర్ జీకే రెడ్డి, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. జీవన విధాన సమస్యలైన లైఫ్ స్టైల్ డిజీజెస్ లో ప్రధానంగా ఈ రోజున 70% కంటే ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న సమస్యల్లో వెన్నుపూస సమస్యలు, అట్లాగే జీర్ణకోశ సమస్యలు, మలద్వార సమస్యల్ని నేను డీల్ చేస్తున్నాను. పైల్స్, ఫిషర్, పిస్టులా, జీర్ణకోశ సమస్యలు, ఇలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఆయుర్వేదం.
అనతి కాలంలోనే ఎందరో మన్ననలు పొందిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వేలాది మందికి అద్భుత ఫలితాలు అందించింది శ్రీ విశిష్ట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్మెంట్ సౌకర్యం అందిస్తుంది శ్రీ విశిష్ట. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయుర్వేదంలో మొట్టమొదటిసారిగా వైద్య సేవలు అందిస్తోంది శ్రీ విశిష్ట. నగదురహిత ఇన్సూరెన్స్ సేవలు, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలకు లోబడి వైద్యం అందిస్తోంది శ్రీ విశిష్ట. టీవీ 5 వారి బిజినెస్ లీడర్షిప్ అవార్డ్, ఎన్టీవీ వారి అభినందన పురస్కారం, 2014 మరియు 2016లో ISO క్వాలిటీ కేర్ అవార్డు అందుకుంది శ్రీ విశిష్ట. ఆయుర్వేదంలో విశేష కృషి చేసిన వైద్యులెందరో శ్రీ విశిష్టలో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్ కుందేరు, మా శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్లో వాజీకరణ చికిత్సా విభాగాన్ని చూస్తున్నాను. నా పేరు డాక్టర్ బి వెంకటయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను డాక్టర్ బి సత్యనారాయణ, చీఫ్ సర్జన్. నేను డాక్టర్ పి రష్మిత, స్త్రీ రోగ ప్రసూతి తంత్ర ఇంకా ఆనోరెక్టల్ ఎక్స్పర్ట్. నా పేరు డాక్టర్ చంద్రకాంత్, కన్సల్టెంట్. నేను క్షారసూత్ర, న్యూరాలజీ మరియు పంచకర్మ చూస్తుంటాను. నేను డాక్టర్ సౌమ్య దేవరా, పంచకర్మ ఎక్స్పర్ట్ని. నేను డాక్టర్ పూర్ణిమ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్. అంతేకాకుండా హెల్మెట్ పై అవగాహన, అవయవ దాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ భావితరాలకు ఉపయోగపడేలా కృషి చేస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. హెల్త్ ఫెడ్. లక్ష్మీప్రసాద్ గారు, జనరల్లీ హెల్త్ కార్డ్ ఉన్నా సరే ఆయుర్వేదాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటారు? ఎవరైనా సరే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఏదైనా ప్రాబ్లం కావచ్చు. సే ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఒక ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ముఖ్యంగా బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉందండి. సో ఈ బ్యాక్ పెయిన్ అంటే అక్కడ డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ బల్జ్ కానీ అవుతుంది. సో డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు ఏమైందంటే జనరల్గా వాళ్ళకి లోవర్ లిమ్స్ అన్నీ కూడా ప్యారలైజ్ అవ్వటం, లేకపోతే నడవలేని పరిస్థితి రావటం, కంప్లీట్గా పెయిన్ ఎక్కువ ఉండి వాళ్ళు బెడ్ రెస్ట్లోనే ఉండటం అనేది జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళు జనరల్గా ల్యామినెక్టమీ అనేటువంటి సర్జరీ ద్వారా, ప్రొసీజర్ ద్వారా అక్కడ డిస్క్ని సెట్ చేయటం కానీ డిస్క్ అక్కడ చేంజ్ చేయటం కానీ చేస్తారు. సో దీనికి సంబంధించి సపోజ్ ఒక పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్, సో ఈ పర్సన్ సర్జరీ చేస్తే కనుక ఖచ్చితంగా 6 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలి, నెంబర్ వన్. టూ, రెండోది ఒక 5% కేసెస్లో వాళ్ళకి అసలు తిరిగి వాళ్ళు ప్యారలైజ్గానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ సర్జరీ సక్సెస్ కాకుండా వాళ్ళు ఇంకా బెడ్ రెడీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే యూరిన్ కంట్రోల్ కాకోకుండా అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట, నడవలేని పరిస్థితి లైఫ్ టైం ఇంకా. సో ఇప్పుడు ఈ కండిషన్స్లో అక్కడ 2 లాక్స్ ఖర్చు అవుతుంది, పేషెంట్ 6 మంత్స్ బెడ్ రెస్ట్, తర్వాత బయటకు వస్తాడో లేదనేది కొంత సస్పెక్ట్ చేస్తున్న అంశం. ఆయుర్వేదం ఇదే ప్రాబ్లంకి, ఇదే బ్యాక్ పెయిన్కి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, 2-3 లక్షలు అయ్యే ఖర్చు ఉండదు. అంటే ఈవెన్ ఇన్సూరెన్స్ వస్తున్నా కూడా, ఇప్పుడు జనరల్గా పేషెంట్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు జనరల్గా ఈ 5 లాక్స్ సర్జరీ అంటే అమ్మో అంటారు, అదే 5 లాక్స్ కవరేజ్లో ఉండే సర్జరీ అంటే ఎస్ అంటారు. అంటే నాకు చేతికి కావట్లేదు కదా, సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది కదా, నో ఇష్యూ, ఏదో అర్జెంట్ అంటున్నారు సర్జరీ అని చెప్పి. అదే 5 లాక్స్ నేను క్యాష్ రూపంలో కట్టాలి, మీరు తప్పదు సర్జరీ అంటే మినిమం ఎంత డ్రాగన్ చేయాలో అంత డ్రాగన్ చేస్తారు, లేకపోతే ఎంత తక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ట్రై చేస్తారు. సేమ్ పద్ధతిలో ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా చూసుకుంటే ఎన్నో వేల మంది వాళ్ళ పాలసీ తీసుకుంటారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇటు పేషెంట్కి ఇద్దరికి కూడా ఇది బెనిఫిట్, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటాం వల్ల. ఎందుకు అంటే ఈవెన్ గవర్నమెంట్కి కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, ఆరోగ్యశ్రీలో ఇదే సర్జరీ కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్తే గవర్నమెంట్కి 2 లాక్స్ ఖర్చు అయ్యింది, రీఎంబర్స్ చేయాలి. అదే గవర్నమెంట్ అఫీషియల్ ఆయుర్వేదాన్ని చూస్ చేసుకుంటే అక్కడ అయ్యే ఖర్చు తక్కువ, ప్లస్ ఈ పేషెంట్ బెడ్ రిడెన్ అవ్వాల్సిన అవసరం లేదు, తన పని తను చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. సో కాబట్టి ఆ సర్జరీ అనేది మేము ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ పరిస్థితి కనుక ప్రొలాప్స్ బాగా ఎక్కువ ఉండి, కండిషన్స్ ఏవైతే క్యాల్సిఫికేషన్స్ ఎక్కువ ఉండి, లేదంటే ఏమన్నా ఇంజురీ అయ్యి, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అదేవిధంగా డాక్టర్స్ ఒపీనియన్, ఇప్పుడు డాక్టర్ జీకే రెడ్డి గారు దానిలో ఫుల్ ఎక్స్పర్ట్, సో ఇలాంటి డాక్టర్స్ కనుక సెకండ్ ఒపీనియన్ వెళ్ళి అప్పుడు వాళ్ళు సర్జరీకి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఓకే, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న
ట్రీట్మెంట్స్ ఏమైనా సరే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటారు, ఏ డిసీజ్ అయినా సార్? సో యూజువల్గా మనకి కొన్ని క్వాలిటీస్, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఎన్ఏబిహెచ్ కొన్ని పారామీటర్స్, పర్టికులర్గా ప్రతి యాక్టివిటీకి కొన్ని పారామీటర్స్, దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ మనం రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఎన్ఏబిహెచ్ అండర్లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధుల మేరకు మన దాన్ని ప్రోటోకాల్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మనకి వాళ్ళు అక్రిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పద్ధతిలో చికిత్సలు అన్నీ కూడా మనం చేసే, ఇప్పుడు మన హాస్పిటల్లో జరిగే ప్రతి ట్రీట్మెంట్ ప్రోటోకాల్లు కూడా అన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడిన చికిత్సా విధానాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రతి ట్రీట్మెంట్ విధానం, ప్రతి పేషెంట్ యొక్క లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా మనం ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎండ్ అయ్యే వరకు ప్రతి విషయం కూడా మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో దట్ పేషెంట్ క్వాలిటీ సర్వీసెస్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం కూడా మనం మానిటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడ కూడా లోపం జరిగే అవసరం ఉండదు, పరిస్థితి అనేది రాదనమాట. సో ఈ అక్రిడేషన్స్ మనం చేసుకోవడం వల్ల లోపాలు పూర్తిగా తగ్గించుకునే విధంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి పేషెంట్కి క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే మిగతా హాస్పిటల్స్కి ఎలా అయితే అప్రూవల్ 2-3 డేస్లో ఎట్లా అయితే వచ్చేస్తుందో అట్లానే ఇక్కడ శ్రీ విశిష్టాలో కూడా వచ్చేస్తుంది అంటారా? ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వస్తుందండి, అప్రూవల్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు రీఎంబర్స్ జరుగుతుంది, ఇక మీదట ఇప్పుడు ఎన్ఏబిహెచ్ వచ్చింది కాబట్టి ఇక మీదట మళ్ళీ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా అప్రోచ్ అవ్వడం, ఈ ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ మళ్ళీ కూడా వాళ్ళు స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని మనకి మళ్ళీ క్యాష్లెస్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే, అంటే ఇన్సూరెన్స్ అనేటప్పటికీ పేషెంట్ దగ్గర నుంచి కొంత పర్సంటేజ్ అనేది పేషెంట్ పే చేయాలి, అది ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఆయుర్వేదం వచ్చేటప్పటికి? అంటే జనరల్గా ఇప్పుడు ఇన్సూరెన్స్లో, ఇప్పుడు ఇందాక డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఎఫ్హెచ్పిఎల్ డీజీఎం గారు మాట్లాడినట్టు ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి కూడా 20-25% ఒక స్లాట్ అనేది ఆయుష్ సిస్టమ్స్కి కేటాయించడం జరిగింది. పేషెంట్ కనుక ఆయుష్ సిస్టమ్స్ మెడిసిన్స్ తీసుకోవాలి అని వచ్చినప్పుడు, సో ఈ 25% కనుక ఆ బిల్లింగ్ ఉంటే పేషెంట్కి పే చేయాల్సిన అవసరమే లేదు. జనరల్గా మా ట్రీట్మెంట్స్ అన్నీ అలాంటి రేట్స్లోనే ఉంటాయి. సో కొన్ని సందర్భాలు ఉంటాయి, సపోజ్ కొన్ని ఫిస్ట్లా కేసు హై యానల్ ఫిస్ట్లా ఉందనుకోండి, సపోజ్ మన దగ్గర ఎంతన్నా కూడా కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కవరేజ్లో అతనికి 30-40,000 వచ్చింది అనుకోండి, మిగతా అమౌంట్ వాళ్ళు పే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అన్ని సందర్భాల్లో కాదు, మెజారిటీ కేసెస్ అయితే కాదు అలాగా, చాలా రేర్ కేసెస్లో మాత్రమే అలా ఎక్స్టెండ్ అయినప్పుడు వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి పంచకర్మ లాంటివి, ఇలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు స్కోప్ ఆఫ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం పంచకర్మ వైద్య విధానం ఏదైతే ఉందో, ఈవెన్ రక్తమోక్షణ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అసలు ఆ రక్తమోక్షణ అనేటువంటి ప్రొసీజర్కి ఈ ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ రావడం అనేది చాలా పెద్ద విషయం. అలాగే ఈ క్షారసూత్ర డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఓటీ మెయింటెనెన్స్ కానీ అదంతా దాన్ని హైజీనిక్గా అంత ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. సో అలాంటివి కూడా మేము ఇప్పుడు ఎన్ఏబిహెచ్ పరిధిలో మేము ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే అంత క్వాలిటీ మేము మెయింటైన్ చేయబట్టే ఆ రకంగా ఆ స్కోప్ ఆఫ్ సర్వీసెస్లో ఈ రక్తమోక్షణ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే పంచకర్మ మొత్తం మా దగ్గర అన్ని రకాల ప్రొసీజర్స్కి మా దగ్గర క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది అందుబాటులో వస్తుంది. ఓకే అండి, మరి శ్రీ విశిష్ట ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ప్రజెంట్ 3 బ్రాంచెస్ ఆపరేట్ చేస్తున్నామండి. ఒకటి సోమాజిగూడ పంజగుట్ట ఫస్ట్ నుంచి ముందు నుంచి మెయిన్ బ్రాంచ్ అది, తర్వాత ఇంకొకటి వైజాగ్, ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ ఈహెచ్ఎస్ ఎంపానల్మెంట్ కూడా అయిపోయింది వైజాగ్లో, ఇంకొకటి మనకి సరూర్ నగర్ కొత్తపేట మెయిన్ రోడ్డు మీద ఒకటి పెట్టడం జరిగింది, అది ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. సో ఈ మిగతా 2 బ్రాంచ్లకు కూడా ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్కి ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది, వితిన్ షార్ట్ పీరియడ్ మిగతా 2 బ్రాంచ్లకు కూడా మేము ఎన్ఏబిహెచ్ తీసుకోబోతున్నాం. అంటే ఈ మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్కి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మన పేషెంట్స్ అందరికీ చాలా హ్యాపీ న్యూస్ ఇది, శ్రీ విశిష్టలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఎందుకంటే చాలామందికి శ్రీ విశిష్టలో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఒకేసారి పే చేయాలి అంటే చాలామంది వెనుకడిన సందర్భాలు ఉంటాయి, కానీ ఈ న్యూస్ అనేది చాలా గుడ్ న్యూస్గా ఉంటుంది. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? యాక్చువల్లీ ఈ సిస్టంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయండి ముఖ్యంగా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే పేమెంట్ చేయాలి, ఎందుకంటే మొన్నటిదాకా అలాంటి పరిస్థితి లేవు, మేము కూడా అంత సర్వీస్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఎంత తక్కువగా మనం పేషెంట్కి మనం చికిత్స ఇచ్చినా కూడా ఒక హాస్పిటల్ నడవాలంటే ఖచ్చితంగా కొద్దిగా మనీ అనేది ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి కాబట్టి. సో అలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు కొంతమంది ఇట్లా వెనకడిగేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని మళ్ళీ మేము మళ్ళీ తిరిగి అప్రోచ్ అయ్యి లేదండి మా దగ్గర ట్రీట్మెంట్ ఎలా వాళ్ళ పరిస్థితిని బట్టి మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు ఇంకా. సో వాళ్ళు ఆరోగ్యశ్రీకి వస్తే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తే ఆరోగ్యశ్రీ వైపు నుంచి మనం చేసుకునే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు, అదేవిధంగా
క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఆ పాలసీని అప్లై చేయించి మనం అడాప్ట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు. సో ఓన్లీ క్యాష్తోనే ట్రీట్మెంట్ అయ్యేటువంటి పద్ధతి కన్నా ఇప్పుడు ఈ రెండు ఈ సర్వీస్ రావడం వల్ల పేషెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్కి ఎక్కువ ఏ ట్రీట్మెంట్స్ వస్తాయంటారు? మెయిన్గా వచ్చేది మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తాయండి. ప్రధానంగా ఇందాక నేను చెప్పాను, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, వీటికి స్పైనల్ డిసీజెస్, అట్లాగే బోన్కి సంబంధించినవి, ఆర్థరైటిస్, వీటికి సంబంధించిన వ్యాధులు కానివ్వండి, మళ్ళీ అనోరెక్టల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు బ్రెయిన్ మనగా పెరాలసిస్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, వీటికి కూడా మనకి స్కోప్ ఆఫ్ సర్వీసులో ఏవైతే అక్రిడేషన్స్ తీసుకోవడం జరిగిందో దాదాపుగా అన్ని డిజీజెస్ కూడా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రొవైడెడ్ పేషెంట్ తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ మీద, ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఆ పాలసీ మీద డిపెండ్ అయ్యి మనకి క్లెయిమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయుష్ ట్రీట్మెంట్స్కి మినిమం 6 మంత్స్ to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పాలసీస్కే ఇవ్వడం జరుగుతుంది. ముందు ముందు అవి కూడా మార్పు జరుగుతుందని ఆశిస్తున్నాం. ఓకే ఓకే, అంటే 25 కన్నా పైన అయితే మాత్రం పర్సంటేజ్ వైజ్ పేషెంట్ పే చేయాలి? అట్లా కాదు. ఇప్పుడు పాలసీ, ఇఫ్ సపోజ్ ఒక 5 లాక్స్ పాలసీ ఉంటే, డాక్టర్ గారు చెప్పిన 25% అంటే దానిలో ఇట్ బి అరౌండ్ 2 లాక్స్. సో అంత అవసరం ఉండదు మన ట్రీట్మెంట్స్ లో. సో ప్రతి పేషెంట్ కూడా అంత 2 లాక్స్ 3 లాక్స్ ఖర్చులు ఉండవు మనకి. సో ఈవెన్ 1 లాక్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టు 25% 25,000 ఫీజిబిలిటీ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏమైనా ఒక 5,000 10,000 అట్లా ఏమైనా చేతి పడే అవకాశం ఉంటుంది, కానీ అంత ఎక్కువ మరి లాక్స్ లో ట్రీట్మెంట్స్ అయితే మన ఆయుర్వేద హాస్పిటల్లో ఉండదు. తక్కువ ట్రీట్మెంట్ తక్కువ ఛార్జెస్ తోనే మన ట్రీట్మెంట్లు అయిపోతుంటాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, కేవీ రెడ్డి గారు అండ్ లక్ష్మీ ప్రసాద్ గారు. సో చూశారు కదా, శ్రీ విశిష్టాలో ఎన్ఏబిహెచ్ గుర్తింపుతో ఆయుర్వేదంలో కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని లక్ష్మీ ప్రసాద్ గారు అండ్ కేవీ రెడ్డి జీకే రెడ్డి గారు చెప్పారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.